కావాల్సింది అనుభవం కాదని పాలన దక్షత అన్నారు మంత్రి సుభాష్ చంద్రబోస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మనసు మంచిదని, జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆయన. సీఎం జగన్మోహన్ రెడ్డికి పాలన విషయంలో 100కి 100 మార్కులు వేస్తామంటూ అన్న మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తో మా అమరావతి ప్రతినిధి దస్తగిరి ఫేస్ టు ఫేస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెంచరీకి రీచ్ అయ్యారు. అయితే 100 రోజుల పరిపాలన ఎలా ఉంది, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా మనతో మాట్లాడింది. ప్రస్తుతం మంత్రి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, గతంలో వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంత్రిగా పనిచేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఈ 100 రోజుల పరిపాలనలో జగన్ గారి పాలన? ఇచ్చిన ప్రతి మాట అమలు చేయడానికి అవసరమైనటువంటి అన్ని చట్టాలు చేసినప్పటికీ దాదాపు 80% పూర్తయినాయి. అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పినవి అమలు చేశారు, చెప్పనివి అమలు చేశారు. రాజీవ్ ఆరోగ్య శ్రీని ఎప్పుడు మేము ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టలేదు. అయితే పేద పిల్లలకు అందరికి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అది కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు. చెప్పకపోయినా కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పిన ప్రతి మాట అమలు చేయడానికి అవసరమైనటువంటి అన్ని చట్టాలు చేశారు. అంటే ఏ ఒక్కటి కూడా మిగలకూడదు మనం ఇచ్చిన మాట, ముందే చెప్పారు ఎన్నికల ముందు. ఎన్నికల్లోకి ముందు మనం ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయాలి. ఏదో ఒక్కటి అమలు చేయకపోయినా మళ్ళా మన ముఖాలు ప్రజలకు చూపించలేము. అందుచేత మనం ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలనే మాట ఆ రోజే మాట్లాడారు, దానికి అమలు చేస్తూ ఉన్నారు. అంటే సార్, ఈ 100 రోజుల పరిపాలన పక్కన పెడితే మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మంత్రిగా చేశారు, జగన్ గారి మంత్రిలో చేస్తారు, ఇద్దరిని కూడా కంపారిజన్ చేస్తే నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు, పరిపాలన కావచ్చు, ఎలా పోలుస్తారు మీరు ఇద్దరిది? ఒకటి విషయంలో చాలా స్పష్టమైనటువంటి పోలిక ఏంటంటే ఉదారమైనటువంటి హృదయం ఉంది ఇద్దరికి. పేద ప్రజలంటే చాలా ఉదారంగా వాళ్ళకి అవసరమైనటువంటి ఏమైనప్పటికీ కూడా చేయటం అనేది చాలా పెద్ద మనసు ఉంది. దాంట్లో ఒకరినొకరు పోటీ పడేద్దారేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి చూస్తున్నప్పుడు, అంత చక్కని మనసు. చూడండి, మనం నిన్ననే టెంపరీగా పనిచేసే ఏ ఒక్క వర్క్ మనం ఉద్యోగస్తుడిని రిమూవ్ చేయడానికి వీల్లేదు అని ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు రెవెన్యూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అంటే చూడండి ఎంత ఉదారమైన హృదయం ఉందో. ఇప్పటికే మనకు ఒక పక్క విలేజ్ వాలంటీర్స్ 2,63,000 మంది విలేజ్ వాలంటీర్స్ అపాయింట్ చేశారు, మరో 2,00,000 మందిని గ్రామ సేవకులు అవనివ్వండి, లేకపోతే సర్వేలు అవనివ్వండి, లేక లైన్మెన్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మరో ఏఎన్ఎంలు అవనివ్వండి, ఇవన్నీ మరో 2,00,000 వరకు, అంటే 4,00,000 ఉద్యోగాలు ఇస్తూ ఇంకా మనకి టెంపరీగా ఉన్న వాళ్ళ అవసరం లేదని డిపార్ట్మెంట్ అంటున్నా సరే ఎందుకు మనం వాళ్ళని తీసేయాలి, వాళ్ళ కుటుంబాలకు మనం ఆర్థికంగా ఎందుకు నష్టపడాలి, వారిని కూడా ఉంచండి అని చెప్తున్నారంటే చాలా ఉదారమైనటువంటి హృదయం ఉంది ఆయనకి. మానవత్వంతో కూడినటువంటి హృదయం ఉండి ఐఎమ్ వెరీ ప్రౌడ్, చాలా సంతోషపడుతున్నాను నా హృదయం మా ముఖ్యమంత్రి గారు. సార్, మొదటి రోజు నుంచి కూడా జగన్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పిన కానీ కూడా సంచలన నిర్ణయాలే తీసుకున్నారు, అదే తరహాలో పోలవరం మీద రివర్స్ టాండ్ కావచ్చు, ఇలా అనేక అంశాలు కూడా తీసుకుంటున్న పరిస్థితి ఎలా చూస్తారు ఇలాంటి నిర్ణయాలు? 100 రోజులు కాకముందే ఇలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో ప్రజల్లో కొంత నెగిటివ్ వెళ్ళే అవకాశం ఉంది, లైక్ ఇసుక విషయాన్ని కూడా ప్రతిపక్షం ముఖ్యంగా అది వైఫల్యంగానే చూపిస్తుంది, మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు అటువంటి మంచి నిర్ణయాలు రీటాండింగ్ అవ్వండి, దేని గురించి రీటాండింగ్ ఇస్తున్నాం? ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావాలని, అంటే ప్రభుత్వం దుబారా వ్యయం తగ్గించాలని. మరి పోలవరం దుబారా వ్యయం గురించి చాలా క్లియర్గా చెప్పారు రీటర్నింగ్ అందుకే పిలిచామని. అది కూడా కామెంట్ చేస్తే దాన్ని ఎవరేం చేయగలం? అదేవిధంగా ఇసుక ఉంటుంది, టెంపరీగా ప్రభుత్వం మారినప్పుడు కొత్త పాలసీ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక 10-20 రోజుల్లో నెల ఉంటుంది, వేల నుంచి మొదలుపెట్టాం. మొత్తం మీద ప్రజలకి ఏదైనా చేయాలంటే అనుభవం కాదు, ప్రజలకి చేయాలని అంటే ఆలోచన ఉండాలి, అదే ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు, తన తండ్రి ఆశయాలకు ఏ విధంగా ఉన్నారో ఏమాత్రం ఒక అడుగు వెనక్కి అడుగు కూడా వేయకుండా ముందుకు ఎంత పెద్ద కష్టమైన ముందుకు వెళ్తారంటూ కూడా మంత్రి సుభాష్ చంద్రబోస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లోకేష్, దస్తగిరి, సివేను, అమరావతి.